తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన ప్రాంతం అలుగునూరు చౌరస్తా అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పిఆర్ఓ ఘటిక విజయ్ రచించిన జ్వలిత దీక్ష అనే పుస్తకాన్ని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, బీసీ కమిషన్ సభ్యులు గౌరీశంకర్తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. యావత్ తెలంగాణకు తెలంగాణ పోరాట దీక్ష గురించి తెలియజేసేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. ఉద్యమం ఉధృతి రూపం దాల్చడానికి ఆనాడు కేసీఆర్ను అరెస్ట్ చేయడమే కారణమని, అంతటి ప్రాముఖ్యం ఉన్న ప్రాంతంలో జ్వలిత దీక్ష పుస్తకం విడుదల చేయడం గర్వంగా ఉందని అన్నారు. విరచిల్లుతుందంటే దానికి ముఖ్య కారకుడు ఈరోజు కేసీఆర్ గారు. కాబట్టి ఈ కేసీఆర్ గారి చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్కరు తెలవాల్సి వస్తున్నది. మనము ఎంతో కాలం జీవించాం, ఇంకో 50 ఏళ్ళు అందరికి జీవించాం, కానీ ఈ తెలంగాణ గడ్డ ఉన్నంత వరకు, ఈ తెలంగాణ గడ్డ మీద గాలి నీరు ఉన్నంతసేపు ముఖ్యమంత్రికి పేరు మారు మోగాలి, యావత్ తరానికి తెలవాలి. కనీసము వీరి పోరాటంలో సగమైన మనం అస్ఫూర్తి తీసుకుంటే, సంకల్పం తీసుకుంటే లక్ష్యం నెరవేరుద్దని చెప్పి భావితరానికి తెలిసే విధంగా త్వరలోనే ఈ యొక్క ఐలాండ్ను, ఈ యొక్క చౌరస్తాను కేసీఆర్ ఐలాండ్ అని నామకరణం చేసుకొని అద్భుతంగా ఈ ఐలాండ్, ఎందుకంటే ఇది మా కరీంనగర్ నగరానికి ఎంట్రెన్స్, ఇది ఈ ఎంట్రెన్స్ అద్భుతంగా తీర్చిస్తాం. మంచి కమాన్ మరియు మంచి ఐలాండ్ కేసీఆర్ ఐలాండ్ పెట్టుకుంటాం. కేసీఆర్ ఐలాండ్ చిరస్థాయిగా నిలబడుతుంది. నేను నచ్చి గిదిని కేసీఆర్ ఐలాండ్ ఎందుకు పెట్టిందంటే ఇక్కడ నుంచి మలుపు తిరిగింది ఉద్యమం అని చెప్పి భావితర చెప్పే విధంగా ఈ కేసీఆర్ ఐలాండ్ త్వరలోనే భూమి పూజ చేసుకుంటాం, అంకురార్పణ చేసుకుంటాం. అందుకే ప్రజలతో చెప్తున్నాం, భావితరానికి అందరికి తెలిసే విధంగా ఈ యొక్క జ్వలిత దీక్ష అనేది ప్రతి ఇంటికి చేరాలని చెప్పి ఆవిష్కరణ జరిగింది. అది నా చేతుల మీద ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించడం నేను అదృష్టంగానే భావిస్తున్నాను. ఈ గాంధేయ విలువలని, అహింసా సిద్ధాంతాన్ని, శాంతి మార్గాన్ని పట్టుకొని తెలంగాణ లాంటి ఒక అపరిష్కృత సమస్యని 69లో హింసాత్మక రూపం దాల్చి ఉవ్వెత్తున ఉద్యమం వేసి హింస ప్రజ్వరిల్లి 365 మంది చనిపోయిన తెలంగాణ ఉద్యమాన్ని కడదాకా కొనదాకా కొనసాగించాలంటే గాంధేయ మార్గం తప్ప మార్గం లేదని ఎన్నోసార్లు నిర్బంధాలు కాకుండా తెలంగాణకు తెలంగాణ ప్రకటనలు రావడానికి నాంది పలికినటువంటి రోజు నవంబర్ 29, 2009 కనుక ఈ అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినటువంటి ప్లేస్లో ఈ జ్వలిత దీక్ష అనేటువంటి పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తే దీనికి ఒక తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక చారిత్రక ప్రాధాన్యత ఏర్పడుతుంది అనే. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే 150వ గాంధీ జయంతి సందర్భంగా గంగుల కమలాకర్ గారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక విలువైనటువంటి సమాచారాన్ని పెద్దలు చెప్పారు. ఇక్కడ ఒక గాంధీ అహింసా సిద్ధాంతానికి పురుడు పోసినటువంటి అలుగునూరు అహింసా సిద్ధాంతాన్ని గుర్తు. అట్లాగే నారాయణ గారు అన్నది ఏంటంటే తెలంగాణ సంఖ్యళ్ళు తెగిన రోజు, తెలంగాణ సంఖ్యళ్ళు తెంచుకున్నటువంటి రోజు కాబట్టి ఆ తెగిన సంఖ్యళ్ళు